కంటికి కనిపించినవి మాత్రమే చూసి మాట్లాడదామండి ఒక విషయంలో నేను మీకు చిన్న కరెక్షన్ అండి ఒక విషయంలో మొదటిసారి చుట్టూతో వెళ్ళడం జరిగిందని మాది మీ అందరికీ తెలుసు నేను ఐ కెన్ షేర్ విత్ యు అండి వాసేవ గారు ఐ కెన్ షేర్ విత్ యు మొదటిసారి వెళ్ళేటప్పుడు చెప్పులతోనే వెళ్ళారండి ఒక్క నిమిషం అండి చెప్పులతోటి ఆయన కొండ ఎక్కలేదు అది వాస్తవం అందరికీ తెలిసిన విషయమే ఆయన చెప్పులతో లోపలికి వెళ్ళారనేది అవాస్తవం అది ఎలా ఫ్యాబ్రికేట్ అయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే కేవలం మీరు ఒక రెండు మూడు వార్తా సాధనాలను పట్టుకొని ఆయన చెప్పులతో లోపలికి వెళ్ళారని అది కొంచెం తొందరపాటు మాట ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని నేనేం అంటలేదు మీరు చెక్ చేసుకోండి ఆయన చెప్పులతో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు అనే అంశానికి సంబంధించి మీరు మాట్లాడండి ఓకే అది టీటీడీ చూసుకుంటుంది ఆ విషయం మీరు మీరు లేవనెత్తిన ఒక చట్టపరమైన అంశం అంటే పైన కొండ మీద ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి మీరు మాట్లాడారు అది మనం మాట్లాడాల్సిందే అది దట్ ఈస్ డిబేటబుల్ దాని గురించి మాట్లాడుకుందాం ఓకే అదే ఆ ఇష్యూకి రమణ దీక్షితులు గారికి సంబంధం లేదు రైట్ ఇప్పుడు రాఘవన్ గారు ఒకటండి ఒక్క నిమిషం రాఘవన్ గారు దీక్షితులు ఒకే ఒక మాట నేను చెప్తాను రమణ దీక్షితులు గారు అన్న మాటలో ఎటువంటి పొరపాటు లేదు డెఫినెట్ గా ఈ రోజు ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్ అన్న అంటే ఈ రోజు తిరుపతి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు అది చెప్తున్నాను ప్రజలు అమాయకులండి వాళ్ళకి ఏం తెలిస్తే అయ్యో దేవుడే కాపాడుతాడు కదా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అంతేగాని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎంత చెప్పినా ఒక బైక్ మీద ఒకరికంటే ఎక్కువ వెళ్ళొద్దు అంటే ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు ఒక కారులో ఇద్దరు కంటే ఎక్కువ వెళ్ళొద్దు అంటే వెళ్తున్నారు అలాంటిది మనము కట్టడి చేయకుండా చేస్తే ప్రభుత్వం గనక ఈ స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోకపోతే డెఫినెట్ గా వాళ్ళంతా ఏమవుద్దండి మొత్తానికి వేల మీద నుంచి లక్షలకి వెళ్తుంది ఈ రోజు పరిస్థితి ఇంత హీన పరిస్థితి ఉండడానికి కారణం జస్ట్ బికాస్ సరైన స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల మందు ఇప్పుడు నిజంగా చెప్తాండి మిగతా ప్రభుత్వాల గురించి మనం మాట్లాడద్దు మిగతా స్టేట్స్ గురించి మాట్లాడదాం మన స్టేట్ గురించి మాట్లాడదాం అసలు మొట్టమొదటి తెరిచిందే మందు షాపు అసలు అంతకు ముందు వందల్లో ఉండేది వేలలకు వచ్చింది ఈ దీంతో పాటు ప్రతిదీ మన రెగ్యులర్ డొమెస్టిక్ పెద్ద పెద్ద ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయి అండి పెద్ద కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి అలాంటిది ఎటువంటి ప్రోగ్రెస్ లేదు ఏమీ లేదు ఇలాంటప్పుడు మనకి ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే రిలీజియస్ పిలిగ్రిమేజెస్ ఎందుకు ఓపెన్ చేయాలండి కారణం ఏంటి ఇప్పుడు అవసరమే ఉంది అది డెన్సిటీ ఉన్న ఏరియాస్ అవి డెన్సిటీ ఓవర్ ఫ్లోట్ ఉంటుంది ఓవర్ ఫ్లోటింగ్ లో ఏమొస్తుంది ఒక 10 మంది ఉంటేనే సోషల్ డిస్టెన్స్ అంటున్నాం కదా అలాంటి తిరుపతి అనేది ఎలా ఉంటుందండి భయపడతామండి దర్శనాలకు రావాలంటే అందులో ఇన్ని రోజుల తర్వాత 80 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసరికి ఎలా ఫ్లోటింగ్ అవుతుంది అది మనం ఆలోచించాలి కదా ఓన్లీ ఆయన వచ్చి ముందు హీ హాస్ కమ్ ఫార్వర్డ్ సేయింగ్ దట్ క్లోజ్ చేసేయండి అన్నారు అది మంచిదే కదా అది మన అందరికీ మంచిది సుబ్బారెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు మిగిలిన అర్చకులు అందరితో కలిసి మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుందాం వాళ్ళందరూ సూచిస్తే ఆలయం కొన్నాళ్ల పాటు మూసివేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన చెప్పారు దర్శనాలు ఆపేద్దాం ఆలయంలో దర్శనాలు ఆపేద్దాం అని దాంతో పాటు ఇంకో మాట కూడా అన్నారండి పెద్ద ఆయన అనేటప్పుడు ఏదంటే చర్చించుకుందాం అన్న మాట అంటే అక్కడి వరకు బాగుండేది మిమ్మల్ని అపాయింట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడం గుర్తు చేయడం చాలా తప్పండి అది నేను అన్నాను మీరు మీడియాలో మాట్లాడుకుంటే బాగుండేది గౌరవ సలహాదారుగా అదే ఏదైతే ప్రధాన దీనికి టీటీడీకి సంబంధించిన ఆగమ సలహాదారుగా ఉన్నారు కాబట్టి మీడియా ముఖంగా మాట్లాడుకుంటే బాగుండేది అన్నారు తప్ప మేము మిమ్మల్ని నియమించాం కాబట్టి మీరు అట్లా మాట్లాడకూడదని చెప్పలేదమ్మా మీరు అందుకనే సగం వినండి మీరు నోనో పర్టికులర్ ఇందాక మన తెలుసమ్మా నా దగ్గర ఉన్నది కాకపోతే ఒక్క నిమిషం ఇందాక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నటువంటి చక్రవర్తి రాఘవన్ గారు ఒక మంచి చాలా బాగా చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు ఆయన కూడా చెప్పిందండి ఒక పర్టికులర్ ఆఫ్ ద పేపర్లో వాళ్ళు ఏమి రాశారు ఇక్కడ ఏదో గొడవలు జరిగిపోతున్నాయి వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని రాశారు వీళ్ళు కూడా ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని ఇక్కడ ఏదో ఉందన్నట్టుగా లేకపోతే ఈయన అన్నట్టుగా వీళ్ళు ఊహించేసుకొని ఇక్కడ డిస్కషన్లో చేస్తామా ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇది రాజకీయం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం దయచేసి రాజకీయాల్లోకి లాగమాకండి అమ్మ అది దాని రాజకీయాల్లోకి లాగి హయాంలో జరిగిందని మీ దగ్గర చాలా జరిగింది కాబట్టి ఆయన వ్యక్తపరిచారు లాస్ట్ టైం మీరు చేసిందని చెప్పుకుంటారు
దీన్ని రాజకీయం చేయొద్దని చెప్తా ఉన్నా. ఇక్కడ డిబేట్ లో మాట్లాడిన అందరిలోకెల్లా జనసేన వాళ్ళు మాత్రం పర్టికులర్ గా రాజకీయం మాట్లాడారు, వేరే నథింగ్ ఇష్యూ మాట్లాడారు. అమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం కాదమ్మ. అమ్మా కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకి భక్తులకు అనుమతించడానికి లాక్డౌన్ ఏదైతే ఎత్తేసి అన్లాక్ లో భాగంగా దానికి ఆల్రెడీ ఇచ్చారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, మీరు అన్నారు తిరుమల వెళ్తా రష్ ఉండి దినేష్. తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో తిరుమలకు ఒక ప్రత్యేక స్థానం. తిరుమలకి ఎక్కడి నుంచో కూడా చాలా విదేశాల నుంచి, ఇప్పుడు అంటే విదేశాల నుంచి ఫ్లైట్లు లేవు కాబట్టి ఇప్పుడు రావడానికి లేదు. నార్మల్గా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచో కూడా భక్తులు వస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా రష్ ఉండిద్ది ఈ టైంలో దీన్ని అంటే చాలా లిమిటెడ్గా దర్శనాలు ఇస్తూ ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అక్కడంతా ప్రతి గంట గంటకి శానిటైజ్ చేసి మరి దానికి సంబంధించి దర్శనాలకు అనుమతిస్తున్నారు. అదొక్కటి మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి.